ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ పరిస్థితి ఇప్పటికే పూర్తిగా ఇక ముగిసిన అధ్యయనంలా అయిపోయింది. చంద్రబాబు గారు ఎప్పుడైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇక బైస్కరిస్తున్నాను అంటూ ప్రకటన చేశారో తెలుగుదేశం కార్యకర్తల్లో నేతల్లో మాజీ మంత్రుల్లో ఒక్కసారిగా గుండెలు పేలాయనే తెలుస్తుంది. చంద్రబాబు గారు అలా ప్రకటన చేస్తారని ఎవరు కూడా ఊహించలేరు. ఎందుకంటే గెలుపు అయినా సరే ఓటమైనా సరే దేన్నైనా రుచి చూడాల్సిందే కదా రాజకీయంలో. అలాంటిది ఏదో చిన్న చిన్న సాకులు చెబుతూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయం సరైంది కాదు అంటూ తెలుగుదేశం కార్యకర్తలు నేతలు అంతా కూడా రివర్స్ అయిపోయారు. అయితే ఇక ఈ టైంలోనే కొందరు నేతలు చంద్రబాబును ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఓ విధంగా కుమారుడు లోకేష్ కూడా చంద్రబాబు నిర్ణయంపై పూర్తి వ్యతిరేకత భావనతో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు సరైన టైంలో మరోసారి వివాదాస్పద నేతగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ మరోసారి వార్తల్లోకి నిలిచారు. ఓట్లు వేసిన ప్రజలు రోడ్డు వేయమన్న పాపానికి ఆగ్రహంతో ఊగిపోయాడు. ఓటు కోసం ఏకంగా 2,000 రూపాయలు తీసుకున్న ప్రజలకు పనులు చేయమని అడిగే హక్కు ఎక్కడిది అంటూ ఆయన మండిపడ్డారు. ఇదిగో దీంతో చంద్రబాబు పార్టీ ఒక్కసారిగా అడ్డంగా బుక్ అయిపోయింది. మరోసారి ప్రజల్లో అసలు ఎలా మాట్లాడాలి, ప్రజల ముందు ఏం చేయాలి అన్నది ఈ జేసీ ఫ్యామిలీకి మొదటి నుంచి రాదు. ఎప్పుడూ కుండబద్దలు కొట్టి మాట్లాడతాడు, తద్వారా పార్టీకి అధిష్టానం దాకా కూడా అందరూ ఇరుకున పడుతూ వస్తుంటారు. ఈయన డైరెక్ట్గా ఓటుకు 2,000 రూపాయల చొప్పున ప్రజలకు పంచినట్టుగా ఇప్పుడు మీడియాలో అడ్డంగా దొరికేశాడు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు వివాదాస్పద నేతగా మారాడు. చాలాసార్లు అన్నతమ్ములు ఇద్దరు పిచ్చిగా మాట్లాడి అడ్డంగా బుక్ అయిన సందర్భాలున్నాయి. అడ్డంగా సభలో చంద్రబాబును పరువు తీసిన ఘటనలు కూడా ఉన్నాయి జేసీ దివాకర్ రెడ్డి గారు. అయితే ఇప్పుడు కొత్తగా జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా తనదైన స్టైల్లో ముందుకు దూసుకెళ్తున్నాడు. 75 మున్సిపాలిటీల్లో మైదుకూరు తాడిపత్రిలో వైసీపీ కంటే అత్యధిక స్థానాలు నెగ్గిన కేవలం తాడిపత్రిలో మాత్రమే మున్సిపల్ చైర్మన్ పదవి తెలుగుదేశం పార్టీకి దక్కింది. జేసీ బ్రదర్స్ గట్టిగా నిలబడ్డారు కాబట్టే గెలిచారు అని అందరూ అనుకుంటున్న ఈ తరుణంలో జగన్ గారు గెలిపించారు అంటూ అప్పుడు బాంబు పేల్చాడు జేసీ ప్రభాకర్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే అసలు నేను గెలిచేవాడిని కాదని, ఎలాగో జగన్ దయ తలిచాడు కాబట్టి గెలిచాను అని ఆనాడు ప్రెస్ మీట్లో అందరికీ షాక్ ఇచ్చాడు. నేడు ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ కుప్పగూలిన సమయంలో ఇప్పుడు నేను ఓటుకు 2,000 ఇచ్చాను ప్రజలకు, మీరా నన్ను వచ్చి ప్రశ్నించేది అంటూ రివర్స్ అయ్యి అందరికీ షాక్ ఇచ్చాడు. దీంతో తలపట్టుకుంటున్నాడట చంద్రబాబు. మీ గోళ మీది, నా గోళ నాది. ఓవైపు పార్టీ కుప్పకూలి సర్వనాశనం అవుతున్న తరుణంలో పార్టీని ఎలా పైకి తెద్దామన్న ఆలోచన ఎవడికీ లేదు. ఎవడి జేబు వాడు కొట్టుకుంటున్న మాదిరి ఉంది పార్టీ పరిస్థితి. తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలోని సిపిఐ కాలనీలో తన అనుచరులతో కలిసి జేసీ ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. అయితే ఈ సమయంలోనే ప్రజలకు జేసీకి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు దుమారం రేపుతుంది ఏపీలో. అక్కడికి చైర్మన్గా వచ్చారు కదా, వెంటనే సార్ కొంచెం రోడ్లు వేయండి బాలేవు అని అడిగారట. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదని మున్సిపల్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారట. దీంతో ఆయన అక్కడున్న వారిపై ఆగ్రహంతో ఊగిపోయారు. హీరో లెవెల్లో వారిపై బాగా అరుస్తూ లెగిశాడట. ఎలక్షన్లో మీ ముఖాలకు 2,000 ఇచ్చానరా బాబు, మీరా నన్ను అడిగి ఇప్పుడు ప్రశ్నించేది ఇవి అని రెచ్చిపోయినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు పనులు చేయమని ఎలా అడుగుతారు అంటూ మండిపడ్డారట. ఏ బొద్దు తీసుకోండి ఓటేస్తావా, అడగద్దు రోడ్ అడగద్దు, ఏం అడగద్దు, మీరు తప్పు మాట్లాడవద్దండి. ఇప్పుడు చేయడు 2,000 3,000 అందరు నాకు దిగుతు అవతల దిగుతుంది, అడగద్దు హక్కు లేదు. ఏ రోజు మీరు లెక్క తీసుకోకుండా ఓటేస్తారో ఆ బొద్దు వీడు పట్టుకోండిరా మమ్మల్ని. లే నా కొడక వచ్చినావు కదరా, ఈ రోడ్డు లేదు కదరా, నువ్వు పట్టుకోరా ఇక్కడ, ఇప్పుడు పట్టుకోలేవు, ఇప్పుడు పట్టుకోలేవు, ఇక్కడ పట్టుకోలేవు, ఎందుకు తీసుకుంటారు 2,000 2,2 4 ఎందుకు తీసుకుంటే నువ్వు అడగలేవు. 2,000 3,000 అందరు నాకు దిగుతుంది అవతలతో దిగుతుంది, అడగద్దు హక్కు లేదు. ఏ రోజు మీరు లెక్క తీసుకోకుండా ఓటేస్తారో ఆ బొద్దు వీడు పట్టుకోండిరా మమ్మల్ని. లే నా కొడక వచ్చినావు కదరా, ఈ రోడ్డు లేదు కదరా, నువ్వు పట్టుకోరా ఇక్కడ, ఇప్పుడు పట్టుకోలేవు, ఇప్పుడు పట్టుకోలేవు, ఇక్కడ పట్టుకోలేవు, ఎందుకు తీసుకుంటారు 2,000 2,2 4 ఎందుకు తీసుకుంటే.
పనులు చేయమని తనను అడిగే హక్కు అక్కడి ప్రజలకు లేదంటున్నారు. ఇంతకన్నా దారుణమైన వ్యక్తి ఎవడైనా ఉంటాడా? గెలవకపోతే గెలవలేదు అంటావు, గెలిస్తే నేను డబ్బులు ఇచ్చా, నిన్ను డబ్బులు ఓడియమన్నాడు. రాజ్యాంగ వ్యవస్థలో ఇలా డబ్బులు ఇస్తూ ఓట్లు వేయించుకోవడం ఎంతో తప్పు. అందులో ఇప్పుడు చైర్మన్గా గెలిచిన వ్యక్తి ఆ వ్యాఖ్యలు అన్నాడు కాబట్టి. సర్కార్ కనుక ఫోకస్ చేస్తే మరోసారి ప్రభాకర్కు తీసి జైల్లో బొక్కల వేసి తన్నాల్సి వస్తుంది. ఎలక్షన్స్లో ఓటుకు 2000 రూపాయలు తీసుకున్న టీడీపీ ఓటేశారని ఇప్పుడు పనులు చేయమని అంటే ఎలా చేస్తారు అంటూ రెచ్చిపోతున్నాడు. నీతి నిజాయితీగా ఓటు వేసినప్పుడే ప్రజలకు నిలదీసే హక్కు ఉంటుందని జేసీ వ్యాఖ్యానించారు. నిజాన్ని చెప్పాలంటే నీతి నిజాయితీగా ఓటు ఎవడైనా వేస్తుండా? వాళ్లకు మనం డబ్బులు ఇచ్చే అలవాటు మనం తెచ్చిందే కదా. ముందు నుంచి కూడా డబ్బులు పంచడం, డబ్బులు ఇస్తేనే ఓటు వేయడం, ఇదిగో ఈ లాజిక్ ఎప్పటి నుంచో ఉన్నదే. కానీ ఇప్పుడు జేసీ ఒక్కసారిగా అందరి ముందు అనేసరికి హాట్ టాపిక్ అయిపోతుంది. 2000 ఇచ్చాను, 4000 ఇచ్చాను కాదు, టీడీపీ పార్టీ అసలు జేసీ కాదు, చంద్రబాబు వ్యవస్థ అంతా కూడా ఇట్లా డబ్బులు ఇచ్చే ముందుకెళ్తుంది అన్న విషయం ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది జేసీ చేసిన వ్యాఖ్యలతో. జేసీ అన్న ఆ వ్యాఖ్యలు ఇప్పుడు అధినేత ఉన్న చంద్రబాబు కూడా గట్టిగా తగులుతున్నాయి. ఓవైపు పార్టీ కిందికి పోతుంటే మరింత చెత్త పనులు చేస్తూ కార్యకర్తలు, మాజీ మంత్రులు ఇదిగో పార్టీని ఇంకా బలంగా కిందికి తొక్కేస్తున్నారు. ఇక ఇలాగే తొక్కేస్తే కనుక తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇప్పటికే 90% ఖతమైంది అనుకోండి, ఇంకొకటి రోజుల్లో 5% కూడా ఫుల్గా ఖాత్యం అయ్యే ఛాన్స్ ఉంది. ఏది ఏమైనా జేసీ చేసిన దెబ్బకు చంద్రబాబుకు అబ్బబ్బా మైండ్ బ్లాక్ అయిపోయిందట. ఈ వీడియో నచ్చితే లైక్ ఒకటి షేర్ చేయండి.